श्री नारायण आश्रम न्यूमरोलॉजी की स्वागत वीडियो ने लाइक चेंज शेयर चेंज अलग मरीन वीडियोस को सब्सक्राइब चेंजी मन तनु जारी पेर संख्या बल गुरी तेसकंदा तनुज तनुज यह विधा रासते तनुज चूस नंबर पद्धा नंबर न्यूमरालजी प्रकार इधी नैसर्गिक अशुभ संख्य न्यूमरालजी प्रकार दी फैमिल कोरल नंबर अटार दी फैमिल कोरल नंबर ओके अलगे विक्टिम नंबर पद्धा नंबर की चाल रखा मन कोई पद्धा नंबर चाल नेगेटिव नंबर अन्ना वन प्लस एट कांबिनेशन वन प्लस एट कांबिनेशन अने मंजी का रविशनि कांबिनेशन अन्ट वन एट कांबिनेशन अटे तुम मंच संख्य डेट आफ बर्त की अकूल का उसे चला अग्रेसिव अलागे चला स्पीड उठर अलागे तुम नंबर वाल की कोपम वस्तू उ अग्रेसिव उठर पद्धा नंबर वाल कुट कलहाल वस्तू उ वैवाह जीवन अंत अनकूल का उड़ा वैवाह जीवन में కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట వైవాహిక జీవితం అస్తవ్యస్తంగా కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ కి అనుకూలంగా లేకపోతే ఈ 18వ నెంబర్ నామసంఖ్యగా ఉన్న వాళ్ళకి వైవాహిక జీవితం మొత్తం ప్రొలాప్స్ అవుతుంది సో ఈ 18వ నెంబర్ నే ఇది కుజ సంఖ్య అన్నమాట ఇది ఈ 9 అంటే కుజ సంఖ్య ఇది 18 అంటే కుజ దోషం ఉన్నట్టుగా మనం परगण की तस्कुत प्लानेटरी पोजिशन कुजदोष कदा आ कुजदोष मन फलता अलग पद्धा नंबर पेर उ विधान फलताल मन कुजदोष काबटी पद्धा नंबर वील की कुजदोष फलता विडोस अवच्छ डवोर्स रावच्छ सपरेशन अवतार मेन फैमिल सपरेशन अन्मा అలాగే హై టెన్షన్ నెంబర్ 18 నెంబర్ అంటే హై టెన్షన్ నెంబర్ ఎప్పుడు టెన్షన్ గా ఉంటారు ఆత్మరక్షణ కోసం పరిగులు పెట్టాల్సి వస్తూ ఉంటుంది ఈ 18వ నెంబర్ నామ సంఖ్యగా ఉన్నటువంటి వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతాయి బోన్ ఫ్రాక్చర్స్ అవుతాయి అనస్పెక్టెడ్ డెత్స్ ఉంటాయి అన్నేచురల్ డెత్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఫిజికల్ గా మెంటల్ గా హెరాస్మెంట్ గురవుతూ ఉంటారు బయట వాళ్ళతో అవ్వచ్చు లేదా మ్యారేజ్ అయిన తర్వాత అత్తవారి వైపు నుంచి హెరాస్మెంట్ గురే అవకాశాలు ఉంటాయి టార్చర్ గురవుతూ ఉంటారు ఫిజికల్ గా గాని మెంటల్ గా గాని టార్చర్ గురే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో చాలా బాధలు పడతా ఉంటారు అన్నమాట 18వ నెంబర్ వాళ్ళు ఫ్యామిలీలో కొంత ఇన్సెక్యూర్ లైఫ్ ఇస్తుంది ఇది కాబట్టి ఫ్యామిలీలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి పర్సనల్ లైఫ్ లో డ్యామేజ్ అవ్వడమే కాకుండా వైవాహ జీవితం కొంచెం అసంతృప్తికరంగా ఉంటుంది ఈ 18వ నంబర్ నామ సంఖ్యగా ఉన్నప్పుడు ఈ తనూజ అనేటువంటి పేరులో చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు వస్తుంది అలాగే మనం ఇందులో చూసుకున్నట్లయితే 6 7 8 తీసేస్తే 10 18వ నంబర్ లో 6 7 8 తీసేస్తే 10 వస్తుంది 10 అంటే ఇక్కడ 8 1 కాంబినేషన్ అన్నమాట మళ్ళీ ఒకట 81 ఆర్ 18 మళ్ళీ 81 కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మంచిది కాదు ఈ కాంబినేషన్ కూడా మంచిది కాదు సో టోటల్లీ ఈ తనుజ అనేటువంటి పేరులో ఈ విధంగా రాసినట్లయితే TANUJ ఈ విధంగా రాసినట్లయితే 18 నెంబర్ ఉంటుంది
18 కాంబినేషన్ 81 కాంబినేషన్ ఉంటుంది సో పర్సనల్ లైఫ్ అంతా డ్యామేజ్ అవుతుంది కాబట్టి నేమ్ లో కరెక్షన్ చేసుకోవాలన్నమాట నేమ్ లో కరెక్షన్ చేసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి డెస్టినీ నంబర్ కి అనుకూలంగా ఉండేటట్టుగా పేర్లు మార్పు చేసుకున్నట్లయితే మంచి బ్రైట్ లైఫ్ ని చూస్తారు ఫ్యూచర్ లో సో అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాలంటే న్యూమరాలజీనే ఫాలో అవ్వండి న్యూమరాలజీని ఫాలో అయినట్లయితే మీ పేర్లో నామ సంఖ్య మంచి వైబ్రేషన్ కలిగినటువంటి గుడ్ వైబ్రేషన్ కలిగినటువంటి నామ సంఖ్య ఉన్నప్పుడు అది మీ డేట్ ఆఫ్ బర్త్ కి డెస్టినీ నంబర్ కి హార్మోనీగా హార్మోనియస్ లో ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు రావు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి అలా వచ్చి అలా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి రాంగ్ నెంబర్స్ ఉంటే చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద సమస్యలు అవుతాయి అవి పీడిస్తూ ఉంటాయి ఈ 18 నెంబర్ యాక్సిడెంట్లు కావచ్చు అనారోగ్యం పాలు కావచ్చు అలాగే హెల్త్ పాడవచ్చు 18 నెంబర్ ఉన్న వాళ్ళకి కొంతమంది విక్టిమ్స్ అవుతారు కాబట్టి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు 18 నెంబర్ వాళ్ళు అనేకమైన తీవ్రమైనటువంటి వ్యాధులకి గురి కావటం మధ్యలోనే జీవితాన్ని నిష్క్రమించడం అంటే సంపద పరంగా వాళ్ళకి బాగానే ఉన్న ఇటువంటి 18 నెంబర్ల నామ సంఖ్యగా ఉన్నప్పుడు వాళ్ళకి డేంజరస్ డిసీజ్ అనేటువంటివి లైఫ్ స్టైల్ డిసీజ్ అనేటువంటివి కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఇది 2 పీపుల్స్కి 7 పీపుల్స్కి అస్సలు మ్యాచ్ కాదనమాట 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి కానీ 7 అండ్ 16 అండ్ 25 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అస్సలు మ్యాచ్ కాదు చాలా నెగిటివ్గా ఉంటుంది 100కి 1000% నెగిటివ్గా ఉంటుందన్నమాట చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిన ఎర్లీగానే కూడా ఈ విధంగా ఉన్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫ్యామిలీ విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి ముందుగా ఇండికేషన్ ఇస్తుంది న్యూమరాలజీ ప్రకారం మనకి తెలుసుకోవచ్చు మన జాతకం ఏంటనేది చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద రాశిచక్రాలు వేసుకుని ఎన్నో భావచక్రాలు వేసుకుని అన్ని గణాలను చేసుకుని అని తెలుసుకునేది ఏమీ లేదు అందులో అక్కడ ఏమి చేసేది ఏమి లేదు తెలుసుకుని ఏమి చేసేది ఏమి లేదు అదే న్యూమరాలజీలో అయితే తెలుసుకోవచ్చు దాన్ని రెమెడీ చేసుకోవచ్చు పక్కా రెమెడీస్ ఉన్నాయి న్యూమరాలజీ ప్రకారం జాతకాన్ని చక్కగా మార్చుకోవచ్చు అనుకూలంగా మార్చుకోవచ్చు ప్రతి ఒక్కరి జీవితాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు సో మనకి వాస్తులో కూడా అటువంటి అవకాశం ఉంది వాస్తులో తెలుసో తెలియో తప్పు పట్టుకుంటే దాన్ని కూడా మార్చుకోవచ్చు అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్గా మార్చుకుని అదృష్ట సంఖ్యగా మార్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో బ్రైట్ లైఫ్ని చూస్తారు మంచి హ్యాపీ లైఫ్ని అనుభవిస్తారని సంఖ్యాశాస్త్ర ప్రకారం చెప్పొచ్చు థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ